వర్షాల ఉధృతి వల్ల చెరువుల కట్టలు కాలువ కట్టలు దిగి రాష్ట్ర ప్రజల బతుకులు ఆగమాగమైపోయినాయి. సామాన్యులు ఆగమ్య గోచరంగా తలదాచుకోవటానికి కూడా ఇండ్లు లేక వాకిళ్ళు లేక ఉన్న చిన్న చిన్న ఇండ్లు, రేకుల ఇండ్లు, పూరి గుడిసెలు కూలిపోయి రోడ్ల మీద అనాథలుగా మిగిలిపోయారు. చిన్న సన్నకారు రైతులు తెగిపోయిన కాలువల వల్ల ఆరోజు వరద వచ్చి కొన్ని వేల ఎకరాలు మునిగిపోతే ఈరోజు ఆ వరద వచ్చిన తెగిపోయిన కాలువల్ని రిపేర్ చేయక 20 రోజులైనా తాత్సారం చేయడంతో లక్షల ఎకరాలలో ఈరోజు పంటలు ఎండిపోయే దుస్థితి ఈ తెలంగాణలో వచ్చింది. వరదల మూలాన తెగిపోయిన కట్టల ప్రవాహం వల్ల ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు తెగిపోవటం కూలిపోవటంతో వాటిని పునరుద్ధరించకపోవటం మూలాన తెగిపోయిన ట్రాన్స్ఫార్మర్లను కానీ కరెంటు స్తంభాలను కానీ మళ్ళీ తిరిగి ఆ ప్లేస్లో పునరుద్ధరించకపోవటం మూలాన ఈరోజు విద్యుత్ లేక వేసుకున్న పంటలు ఇంతో అంతో బోర్ల కిందనో బావుల కిందనో పండించుకునే సామాన్య రైతులు కూడా నష్టపోయే పరిస్థితి ఈ తెలంగాణ ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో పడుతూ ఉంది. 20 రోజుల నుంచి రైతులు రోడ్ల మీదకి ఎక్కి వేసుకున్న మా నాట్లని, పెట్టిన పెట్టుబడిని రక్షించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రజాప్రతినిధులకి విజ్ఞప్తులు చేసిన, అధికారులకి విన్నపాలు సమర్పించిన, ఇంతవరకు దున్నపోతు మీద వర్షం కురిసినట్టుంది తప్ప ఈ కాంగ్రెస్ నుంచి కనీసం ప్రజల్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు మా కోదాడ నియోజకవర్గంలో ఆడి నుంచి ప్రాతినిధ్యం వహించే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈ తెలంగాణ రాష్ట్రానికి నీటి పారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్నాడు. తెగిపోయిన కాలువకి టెండర్ల పేరు మీద కాలయాపన చేసి 14-15 రోజులైనా కనీసం రిపేర్లు చేపించకపోవటం మూలాన ఈరోజు వేలాది ఎకరాలు మా నియోజకవర్గంతో పాటు ఆయన సొంత నియోజకవర్గం హుజూర్నగర్లో కూడా ఎండిపోయే దుస్థితి వచ్చింది. ఈరోజు మున్నేరు వాకింద ఖమ్మం నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇళ్ళు కట్టియకపోతే మన గుండెపోటుతోని ఒక కార్మికుడు చచ్చిపోయిన ఉదంతం నిన్నగాక మొన్న చూసినాం. ఈరోజు వైద్యాన్ని గాలి కుదిలేసారు, విద్యని గాలి కుదిలేసారు. హుజూర్నగర్ సొంత నియోజకవర్గం నీటిపారుదల శాఖ మంత్రి, ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రులకు పోవాలంటే సామాన్యులు ప్రైవేట్ హాస్పిటళ్ళల్లో లక్షల లక్షలు ఫీజులు కట్టలేక, డబ్బులు చెల్లించలేక, అప్పులు చేయలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ పోయి వైద్యం చేయించుకుందామంటే భయపడే దుస్థితికి వచ్చింది. హుజూర్నగర్ హాస్పిటల్లో నిన్ననే నిండు గర్భిణి పోయి ప్రసవం చేసుకుంటే అక్కడ వైద్యులు సకాలంలో లేక నర్సులు వచ్చి రాని వైద్యంతో కడుపులో దాన్ని ఈపులో కొట్టి డెలివరీ చేపిస్తే పుట్టిన శిశు వెంటనే చచ్చిపోయింది. ఇవాళ గాంధీలో అటువంటి శిశు మరణాలు కోకొల్లలో పడుతూ ఉన్నాయి. వరదలు వచ్చినా, గాలి గాడుపులు వచ్చినా, ఇటు విద్యుత్ స్తంభాలు తెగిపోయినా, కాలువలు తెగిపోయినా ప్రజల్ని గాలి కుదిలేసి విహారయాత్రలు చేస్తున్నారు. ఇవాళ మంత్రులు ఎక్కడ ఊపడట్లే, ప్రజల బాగోగులు పట్టించుకోవట్లే. ముఖ్యమంత్రి గారు మరి వెంటనే మేము రిపేర్లు చేపిస్తామని చెప్పేసి ప్రతి జిల్లాకి 5 కోట్ల రూపాయలు మంజూరు చేసినామని అన్నారు. కానీ ఆ మంజూరు చేసిన పైసలు ఏమైనాయో తెలియదు. ఇంతవరకు ఎక్కడ అటు కాలువ గండ్లు పడ్డ దగ్గర రిపేర్లు జరగట్లేదు, ఇటు నిర్వాసితులకు ఇవ్వట్లేదు, పునరావాస కేంద్రాలు నడిపించట్లేదు, నిత్యావసర సరుకులు పంపించే పరిస్థితులు లేక ఈరోజు సామాన్యులు ఇబ్బంది పడుతున్న పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా తీసుకుపోయే ప్రయత్నంలో ప్రతిపక్షాలు ఉన్నా కానీ పట్టించుకునే పరిస్థితి మాత్రం ఈరోజు ప్రభుత్వానికి, పాలకులకు లేదు. కాబట్టి ఈ వైఫల్యం చెందిన కాంగ్రెస్ ప్రభుత్వం వెనువెంటనే వాస్తవానికి బర్త్రఫ్ చేయాలి. రైతులు రుణమాఫీ కాని వాళ్ళు బజార్లకు ఎక్కితే ప్రజాభవన్ని ముట్టడిస్తారని చెప్పేసి గ్రామాలలో నుంచి ఇంట్ల నుంచి రాకముందే అరెస్టులు చేసి జైల్లో పెడుతూ ఉన్నారు. నిరుద్యోగులు రోడ్లకు ఎక్కితే ఈరోజు తీసుకుపోయి జైలు నింపుతామని అంటున్నారు. ఎక్కడికక్కడ రాక్షస పరిపాలన కొనసాగుతుంది, నిరంకుశత్వం కొనసాగుతుంది. కాబట్టి ఈరోజు వర్షం వల్ల, వరదల వల్ల ఇబ్బంది పడ్డ ప్రజానీకం కంటే ఈ గండిపడ్డ
కాలువలు పూడ్చకపోవటం మూలాన, మరమ్మతులు చేయకపోవటం మూలాన నష్టపోతున్న రైతులే ఎక్కువ కాబట్టి ఈ రైతుల్ని రక్షించడానికి వెంటనే నిధులు మంజూరు చేసి మరమ్మతులు చేయాలని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈ అసమర్థమైన మంత్రుల్ని బర్తరఫ్ చేస్తారా గవర్నర్ గారు జోక్యం చేసుకొని, లేకపోతే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి ప్రజల్ని కాపాడుతుందా అనేది ఒకసారి ఆలోచించాలి. మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన, రైతుల పక్షాన ప్రధానంగా రైతుల్ని కాపాడమని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం.